హలో గాయస్ వెల్కమ్ టు కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అలాగే టీఎస్ ఈసెట్ ఎగ్జామ్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్స్ గురించి కంప్లీట్ అనలైజ్ డీటెయిల్ తెలుసుకుందాం అండ్ ఈ వీడియోలో నాకు ఒక చిన్న డౌట్ ఉంది అండ్ ఇక్కడ మీకు గూగుల్ ఓపెన్ చేసి ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ అని టైప్ చేశాను టైప్ చేస్తే మన కింద అఫీషియల్ పోర్టల్ అనేది వచ్చింది అంటే అఫీషియల్ పోర్టల్ ఇక్కడ చూడొచ్చు ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఉంది అండ్ ఇక్కడ ఒక స్క్రోల్ అవుతుంది చూడండి ఆల్ కామెన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ ఏపీ యాజ్బీ పోస్ట్ పాండ్ అండ్ Reviewed. రీస్ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ద టెస్ట్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చింద్రు అంటే దీని మీనింగ్ ఏంటిదో మనం డిస్కస్ చేద్దాం అసలు ఇది ఎందుకు ఇలా పెట్టారు అండ్ ఇప్పుడున్న టైం ప్రకారం డేట్ ప్రకారం ఇప్పుడు స్కోల్ అవుతున్నా ఇది అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి కూడా చూడొచ్చు అండ్ అసలు వీళ్ళు పోస్ట్పండ్ అవుతుందని అనౌన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు దీని గురించి నేను కంప్లీట్ అనలైజ్ ఇస్తాను అండ్ అలాగే తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ ఈసెట్ ఎగ్జామ్స్ కూడా మనం తెలుసుకుందాం అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూద్దాం అలాగే నేను నిన్న నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో టూ అవర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ అవర్స్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రో త్రీ అవర్స్ కదా ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంసెట్ వల్లదని చెప్పి అడిగారు అది కూడా నేను క్లారిఫై చేస్తాను అండ్ లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ మనం ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అండ్ నా లైఫ్ నా కెరియర్లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అండ్ మీ అందరికీ మీ సపోర్ట్ అండ్ మీ వాల్యుబుల్ ట్రస్ట్ నా మీద ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో అండ్ ఇవాళ ఫోర్ ఓ క్లాక్కి మనకు ట్విట్టర్లో ట్రెండింగ్ అనేది ఉంది అంటే మనం ఎంసెట్ ఎగ్జామ్స్ అండ్ ఈసెట్ ఎగ్జామ్స్ తెలంగాణ క్యాన్సిల్ అవ్వాలని చెప్పి మనం ఒక ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నాం అండ్ ఇందులో అందరు పార్టిసిపేట్ చేయండి అండ్ ఎలా చేయాలి ఎలా పార్టిసిపేట్ అవ్వాలి అండ్ మీరేం చేయాలి మీరు ఏం చేస్తే ఏం లాభం వస్తుంది ప్రతి ఒక్కరు మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా లాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది లెన్ లాగే అవుతుంది టాపిక్లోకి వెళ్తే ఎంసెట్ ఎగ్జామ్స్ కెనాట్ బి పోస్ట్పోన్ అని చెప్పి ద హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు ఆర్ రవికాంత్ రెడ్డి గారు అండ్ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది అస్సలుకే పోస్ట్పోన్ కాదని చెప్పి వాళ్ళు డ్యామ్ షూర్గా వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ నోటీస్ ఏంటో చూద్దాం మనం అండ్ ఆఫ్టర్ ప్రమోటింగ్ ద టెన్త్ టెన్త్ స్టూడెంట్స్ అండ్ ఆల్మోస్ట్ డిసైడింగ్ టు ప్రమోట్ డిగ్రీ అండ్ ఫైనల్ ఇయర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వితౌట్ కండక్టింగ్ ఎగ్జామ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎవర్ ఈ కీన్ టు కండక్ట్ ద ఎంసెట్ ఎగ్జామ్స్ అండ్ షెడ్యూల్ అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ డిగ్రీ అండ్ బీటెక్ ఎగ్జామ్ ప్రమోట్ అవుతుందని అనుకుంటున్నారు అది ప్రమోట్ చేస్తారు వితౌట్ ఎగ్జామ్స్ కండక్టింగ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది యాస్ పర్ ది షెడ్యూల్ కండక్ట్ అవుతుందని అంటున్నారు అండ్ ఇక్కడ మళ్ళీ కిందికి వెళ్తే ఈవెన్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ది టెస్ట్ ఈజ్ నాట్ పాసిబుల్ యాస్ ద సర్వీస్ ప్రొవైడర్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్లాట్ ఫర్ ద నెక్స్ట్ టూ మంత్స్ నో స్లాట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇన్ ది నెక్స్ట్ టూ మంత్స్ ఇక్కడ చూసుకుంటే ఈవెన్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది టెస్ట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటున్నారు అంటే ఎలాంటి ఎగ్జామ్ పోస్ట్పోనేషన్ అనేది ఉండదు అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకు ఎలాంటి స్లాట్స్ అనేది లేదు నెక్స్ట్ టూ మంత్స్ అండ్ వాళ్ళకి అవైలబిలిటీగా లేదు అని చెప్పి ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేయట్లేదు అని అంటున్నారు కానీ ఇదైతే నేను కరెక్ట్ కాదనుకుంటున్నా ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్ ఒకరు కాకపోతే ఇంకొకరు మనం ఇవ్వచ్చు ఛాన్స్ అనేది అండ్ ఇదైతే ఒక సీరియస్ ఇష్యూగా అయితే నేను అనుకోవట్లేదు ఇది ఒక పెద్ద రీజనబుల్గా దీనికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేను అనుకోవట్లేదు అండ్ మీరేమనుకుంటున్న మీ కామెంట్ సెక్షన్లో టైప్ చేసి మాతో షేర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫర్దర్ వెళ్తే

లేదు అండ్ ఇప్పుడు పోస్ట్ పోన్ కాదు అని చెప్పి వాళ్ళు బల్లా గుద్ది చెప్తున్నారు దేర్ ఇస్ అ డిమాండ్ ఫ్రమ్ సర్టెన్ సెక్షన్స్ దట్

ప్రిపేర్ అవుతున్నారు ఒక్క మార్క్స్ వాళ్ళకి ఎంతో వాల్యుబుల్ అండ్ వాళ్ళు ఒక గుడ్ కాలేజ్లో కావాలంటే వాళ్ళకి ఈ ఎగ్జామ్ కంపల్సరీ కావాలి ఈ ఎగ్జామ్ వాళ్ళ చాలా ఇంపార్టెంట్ అండ్ అందువల్ల ఈ ఎగ్జామ్స్ అనేది ఇప్పుడే కండక్ట్ చేస్తున్నాం యాజ్ పర్ ది షెడ్యూల్ జూలై సిక్స్త్ టు ఎయిత్ వరకు ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ వాళ్ళు జూలై ఎయిత్ నుంచి నైన్త్ వరకు కండక్ట్ అవుతుంది అండ్ ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మేషన్ డేట్స్ అనేది చెప్పారు అండ్ మీల్ వైల్ ద థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్ ద హైదరాబాద్ అంటే చాలామంది బిఫోర్ కోవిడ్ నైన్టీన్ అప్పుడు అందరు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు ఎగ్జామినేషన్ సెంటర్కి కానీ మొన్న వాళ్ళకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ ఏపీలో ఉన్న వాళ్ళు ఏపీలో చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు విశాఖపట్నం విజయవాడ కర్నూలు తిరుపతి అని ఇచ్చారు అండ్ వాళ్ళందరూ చేంజ్ చేసుకున్నారంట చాలామంది అండ్ ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు కాబట్టి తెలంగాణలో కూడా నల్గొండ వరంగల్ మహిబాద్ నిజామాబాద్ కరీంనగర్ రొటీన్ ఏరియాస్లో కంపల్సరీ ఎగ్జామ్స్ అనే కండక్ట్ అవుతుంది అండ్ ఇంకెవరైతే చేంజ్ చేసుకున్న హైదరాబాద్లో ఉన్న అంటే ఎవరైతే హైదరాబాద్ పెట్టుకున్న వాళ్ళందరూ తెలంగాణలో చేంజ్ చేసుకున్నారంట అండ్ వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఇచ్చామని వాళ్ళు అంటున్నారు అండ్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతుంది యాజ్ పర్ ది చైర్మన్ అంటే చైర్మన్ ఎవరు టీ పాపిరెడ్డి గారు అండ్ పాపిరెడ్డి గారు ద్వారా మనకు ఇది నోటీస్ అనేది రిలీజ్ అయింది అండ్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచో వాళ్ళు చదువుకుంటున్నారు ఇలాంటి టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కరెక్ట్ అని అంటున్నారు కానీ మీ కామెంట్స్ చూసినాక నేనైతే అసలు అగ్రి చేయను కానీ వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు డ్యామ్ షూర్గా బల్ల గుద్ది మరి చెప్తున్నారు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అండ్ మీరు కూడా అందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్ అనేది కంప్ కంపల్సరీ కండక్ట్ అవుతుందని చెప్పి మీరు రెడీగా ఉండండి అండ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ మీకు ఆల్వేస్ ఉంటుంది అండ్ ఇవాళ ట్రెండింగ్ మీకు ఎలా పార్టిసిపేట్ అవ్వాలని అది కూడా చెప్తాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళేస్తే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అసలు ఇది ఏంటిది ఏపీఎం ఎంసెట్ ఎగ్జామ్స్ ఏమో పోస్ట్పో అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు కానీ ఏపీఎంసెట్ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు కాదు జూలై ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఇట్ హ్యావ్ లా లాట్ ఆఫ్ టైం అండ్ ఆ టైం వారికి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే వీళ్ళకి కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ తెలంగాణ పోస్ట్పోన్ అయితే ఆంధ్రలో కూడా పోస్ట్పోన్ అవుతుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇదేంటిది ఆల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ ఏపీ హ్యాస్ బి పోస్పోండెడ్ అండ్ రివ్యూడ్ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ద ఎగ్జామ్స్ విల్ బీ అనౌన్స్ సూన్ అండ్ ఇలా వచ్చేవారికి నేను సడన్గా షాక్ అయిపోయాను ఏంటంటే నేను ఏమైనా నోటీస్ అనేది వచ్చిందా అని చెప్పి చూసేవారికి డైరెక్ట్ పోస్ట్ పడను అంటున్నారు ఈ పోస్ట్ పని చూసేవారు నేను చాలా షాక్ అయిపోయినా రియల్గా పోస్ట్ పని అయిందా అని చెప్పి నేను చాలా సర్చ్ చేసిన రీసెర్చ్ చేసిన అలాగే టీ పాపిరెడ్డి సార్ గారికి ఏదో మెసేజ్ చేశాను ఇది ఏంటి సార్ అని చెప్పి అండ్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అండ్ నేను వాళ్ళ ఆఫీషియల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కాంటాక్ట్స్ అన్ని తీసి వాళ్ళకి ఒక కాల్ చేశాను అండ్ ఆఫీషియల్ వాళ్ళతో కాల్ చేసిన రికార్డ్ని నేను లాస్ట్లో పెడతాను మీరు లాస్ట్లో వినండి అండ్ ఎవరు స్కిప్ కాకండి అండ్ అలాగే నేను వాళ్ళకి మెయిల్ ఐడి కూడా చేశాను అండ్ ట్విట్టర్ ట్రెండింగ్ ఈ ట్విట్టర్ ట్రెండింగ్ అనేది ఇవాళ ఫోర్ పిఎంకి స్టార్ట్ అవుతుంది అండ్ మ్యాక్సిమం ఎవరైతే మీకు ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోండ్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోండ్ అవ్వాలి మా వల్ల కాదు ఎగ్జామ్ రాయడం ఇలాంటి సిచ్యువేషన్స్లో నేనైతే బయటికి వెళ్ళాను అని ఎవరైతే అనుకుంటున్నారో వెంటనే ప్లీజ్ మీరు ఒక ట్విట్టర్ అకౌంట్ తీసుకోండి ఒకసారి ట్విట్టర్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇలా పోస్ట్ చేయండి మీ ఫీలింగ్స్ మీ బాధలు మీ ఎమోషనల్స్ ఎలా అయితే నా కామెంట్ సెక్షన్స్లో నేను నేను నార్మల్గా ఎవరు కామెంట్ సెక్షన్స్లో అయినా ఏదో నార్మల్గా ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కామెంట్స్ ఉంటాయి కావచ్చు కానీ నా అకౌంట్లో అంటే నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కామెంట్స్ ఉంటున్నాయి నేను అందరు కామెంట్స్కి రెస్ రెస్పాండ్ అవుతున్నా అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలుసు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నానో అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్పాండ్మెంట్ ఆఫ్ టీఎస్సి అంటే టిఎస్ సెట్స్ ఎగ్జామ్స్ అని పెట్టండి అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి పోస్ట్పాండ్ టీఎస్ ఎంసెట్ అలాగే ఈసెట్ ఎగ్జామ్స్ అలా మీరు పెట్టి వీళ్ళకి ఇక్కడ కింద ఉంది కదా ఎడదినట్టు ట్యాగ్ పెట్టి తెలంగాణ సీఎం కేటీఆర్ సార్ అలాగే టీఎస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ టీఎస్ ఎన్ఎస్యుఏ వాళ్ళకు మీరు పోస్ట్ చేయండి పోస్ట్ చేస్తే ఇక్కడ మీరు ఏంటిదంటే చాలామంది నన్ను డౌట్ అడుగుతున్నాను ఎలా మేము ఎన్ఎస్యూఏ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి మా ఫీలింగ్స్ మా బాధలు వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలని చెప్పి మీరు అంటున్నారు కదా అండ్ ఇప్పుడు మీరు మీ ప్రెజర్ మీ బాధలు అండ్ మీరు ఏమో మీరు ఏమనుకుంటున్నారు అసలు పోస్ట్పండ్ అవ్వాలా లేకపోతే అండ్ పోస్ట్పండ్ అయితే ఎందుకు పోస్ట్పండ్ అవ్వాలి మీ ఫీలింగ్స్ ఏంటిది మీరు ఎలా భయపడుతున్నారు ప్రతి ఒక్కరు డీటెయిల్గా రాసి వీళ్ళందరూ ట్యాగ్ చేయండి ట్యాగ్ చేస్తే ఇక్కడ కింద టీఎస్ ఎన్ఎస్యుఏ వాళ్ళకి కూడా ట్యాచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అండ్ వాళ్ళు చూసుకుంటారు చూసుకొని ఇంత స్టూ కూడా ఒక రియలైజ్ అవుతారు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నారు అండ్ ఇంకా సపోర్ట్ ఇస్తారు అండ్ కేటీఆర్ సార్కి అలాగే సీఎం సార్కి మీరు మెసేజ్ చేశారనుకో వాళ్ళు కూడా అది చూస్తారు ఇంతమంది స్టూడెంట్స్ అసలు ఇన్ని ట్వీట్స్ వస్తున్నాయి అండ్ మనం కొంచెం ఆలోచించాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాగే సీఎం సార్ కూడా కొంచెం మన గురించి ఆలోచిస్తారు అండ్ ఎవరైతే క్యాన్సిల్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే వెళ్ళి మీరు ట్వీట్ చేయండి మీ ఫీలింగ్స్ అన్నీ మీరు చెప్పండి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ టాపిక్ కోసం ఈ ఆన్సర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నానని తెలుసు అండ్ నిన్న నేను పెట్టిన వీడియోలో ఇక్కడ మీరు చూడొచ్చు ద స్పీకింగ్ టు యాండ్స్ ఆఫ్ ఇండియా ద తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గారు సెట్ దట్ ఇన్ ఈచ్ సెక్షన్స్ ఎబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ ఆర్ లైక్లీ టు టేకింగ్ ద టెస్ట్ ఫర్ అరౌండ్ టూ అవర్స్ ఇన్ టూ సెక్షనల్ ఎవ్రీడే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జామ్స్ అంటే ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ టూ ఎగ్ టూ అవర్స్ ఎగ్జామ్ రాస్తారు టూ సెక్షన్స్లో అంటే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ టూ సెక్షన్స్లో టూ అవర్స్ ఎగ్జామ్ అని చెప్పి ద హిందూస్ న్యూస్ పేపర్లో వచ్చింది అండ్ ఇక సైడ్కి వెళ్తే ఇక్కడ కూడా సేమ్ వచ్చింది అని ఈ న్యూస్ పేపర్ చూసుకుంటే ఇది ఏంటిదంటే ఏపీ అంతే ఇదేంటే ద ఇన్ దాండ్స్ ఆఫ్ ఇండియా ఇది ఇది యాండ్స్ ఆఫ్ ఇండియా వేరే న్యూస్ పేపరు అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ కూడా సేమ్ న్యూస్ వచ్చింది అండ్ నాకు డౌట్ వచ్చి నేను ఇంకా సర్చ్ చేసి నేను అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళిన అండ్ అఫీషియల్ వెబ్ పోర్టల్కి వెళ్తే నాకు ఇక్కడ ఎంసెట్ డ్యూరేషన్ టైం చూసుకునే త్రీ అవర్స్ అని ఉంది అండ్ నిన్న వాళ్ళు టూ అవర్స్ అని ఇచ్చేవారికి నేను అదే చదివాను కానీ నేను షిఫ్ట్ మార్చలేదు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదేంటిది ఇదేం న్యూస్ పేపర్ డైలీ అంటు ఈ డైలీ అంటే న్యూస్ పేపర్లో కూడా సేమ్ టూ అవర్స్ డ్యూరేషన్ ఎగ్జామ్స్ అండ్ టూ సెక్షన్స్ అని ఇచ్చింది కానీ ఇలా ఎందుకు ఇచ్చిలో నాకు తెలియట్లేదు నేను చాలా రీసెర్చ్ చేస్తున్నా కానీ నాకు తెలిసినంతవరకు వరకు రాంగు త్రీ అవర్స్ డ్యూరేషన్ ఎగ్జామ్స్ అండ్ ఇప్పుడైతే ఎలాంటి చేంజెస్ లేదు ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు ఎవరైనా కన్ఫ్యూజన్ చేసినా సారీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయినా మీరు వెంటనే రియలైజ్ కాండి త్రీ అవర్స్ ఎగ్జామ్స్ ఎలాంటి నోటీస్ అనేది లేదు మరి వాళ్ళు ఎందుకు అలా ఇచ్చారో నాకు తెలియట్లేదు నేను చాలా రీసెర్చ్ చేస్తున్నా ఇమీడియట్గా నాకు తెలిస్తే నేను పోస్ట్ చేస్తాను అండ్ నేను ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండ్ మీ వాల్యుబుల్ ట్రస్ట్ నా మీద ఉంచినందుకు అండ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ దర్స్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లోని యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మర్చిపోకండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి జైన్ హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఇది టీఎస్ టీఎస్ఎఫ్పి స్క్రోల్ అవుతుంది సార్ మీద అది ఏంటి సార్ అది ఎప్పుడండి ఇప్పుడు యాప్ లో సార్ మన ఆఫీషియల్ పోర్టల్ లో మీద స్క్రోల్ అవుతుంది టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ పోస్ట్ పాండెడ్ వి విల్ అనౌన్స్ ఓన్లీ అని చెప్పి సమ్ సెట్ అయితే మా దాంట్లో ఏపీ లో ఎంత స్క్రో అవుతుందండి ఒకసారి అయితే వెరిఫై చేయండి సార్ అలాగే ఇప్పుడు పోస్ట్ పాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఏపీ ఇంకా తెలియదు అమ్మా ఇంకా అని ఇంకా గా ఏం రాలేదా సార్ గా ఏం రాలేదు అంటే ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఇప్పుడు పోస్ట్ పాన్ చేసే ఛాన్సెస్ అలాగని మనం ఏం చెప్పలేము గవర్నమెంట్ తీసుకుంటుంది నిర్ణయం తెలియదు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం రాలేదు ఓకే సార్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేసుకోవచ్చా ఇప్పుడు అయిపోయింది కదమ్మా అంటే ఇప్పుడు ఛాన్సెస్ లేవా సార్ కొందరు అలెట్ కాలేదు లేదమ్మా లేదు అయిపోయింది ఏపీది అయితే అయిపోయింది